బ్రేకింగ్ చూస్తున్నాం. రామ జన్మభూమి యాస్ ట్రస్ట్ పూజారి కరోనా బారిన పడ్డారు. అయోధ్య భూమి పూజ కార్యక్రమం నిర్వాహకుల్లో ఆయన ఒకరు. ఆయనకు పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో భూమి పూజపై అనుమానాలు నెలకొన్నాయి. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 5న భవ్య రామాలయ నిర్మాణానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేయాల్సింది. పూజారికి కరోనా సోకడంతో ఈ కార్యక్రమం జరుగుతుందా లేదా అన్నది సందేహంగా మారింది. పూజారితో పాటు 16 మంది అయోధ్య సెక్యూరిటీ సిబ్బంది కూడా వైరస్ బారిన పడ్డారు. అయితే శంకుస్థాపన కోసం ఇప్పటికే అయోధ్యలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంగరంగ వైభవంగా మహోత్సవం నిర్వహించాలని భావించిన రామ జన్మభూమి ట్రస్ట్ సభ్యులు అయోధ్య వీధులను ముస్తాబు చేస్తున్నారు. ముందుగా అనుకున్న తేదీ ప్రకారం 5వ తేదీ మధ్యాహ్నం 12:15 భూమి పూజ మొదలు కావాల్సింది. నక్షత్ర ఆకారంలో ఉండే 5 వెండి ఇటుకలను వాడి 32 సెకండ్లలో ప్రధాని భూమి పూజ చేయాల్సింది. భూమి పూజ కార్యక్రమాన్ని దూరదర్శన్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అయోధ్య ఫైజాబాద్లలో ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేస్తున్నారు. భూమి పూజను దీపావళి పండుగలా నిర్వహిస్తామని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. భూమి పూజ సందర్భంగా 2 రోజుల పాటు దీపోత్సవం నిర్వహించాలని భావించారు. ఆగస్టు 4, 5 తేదీల్లో ఆలయాలు మఠాలలో సాధువులు దీపాలు వెలిగిస్తారు. రామాలయ రామాయణ పారాయణం నిర్వహించనున్నారు. అలాగే అయోధ్య నగరమంతా 3 రోజుల పాటు పండుగ వాతావరణం ఉంటుందని శ్రీరామ జన్మభూమి న్యాస్ సభ్యులు తెలిపారు. శంకుస్థాపన కార్యక్రమానికి 200 మంది అతిథులను ఆహ్వానిస్తున్నారు. దేశంలోని ప్రముఖ సాధువులు మహంతులతో పాటు ముఖ్యమంత్రులు, పారిశ్రామికవేత్తలు, ఉన్నతాధికారులు, రామ జన్మభూమి ఉద్యమంతో మమేకమైన అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రధానికి ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయోధ్యకు చేరుకునే రహదారిని సుందర కళాకాకృతులతో తీర్చిదిద్దుతున్నారు. అయితే ఇప్పుడు పూజారి సెక్యూరిటీ సిబ్బందికి కరోనా సోకిందన్న వార్తలు రావడంతో అయోధ్యలో అందరూ కలవరం చెందుతున్నారు.